नमस्कार आप राजशेखर कॉमन मैन आफ् इंडिया मध्यकाल भारत देश करोना वाल अतलाकूतलमे संद सड़मिया केंद्र प्रभुत् भारत देश में प्रमुख संस्थल प्रभुत् संस्थल प्रवेट को दानदत्म मन चूसा దీనిల విద్యుత్తు గాని అంతరిక్షం గాని అనుపరిస్థితులు గాని ప్లస్ అంతరిక్షం గాని రక్షణ రంగం గాని ఇటువంటి ముఖ్యమైన వాటిని ప్రైవేట్ పరం చేస్తున్నట్టు మనకు వార్తలు వచ్చాయి అసలు కూడా దీనిలో ఒక విషయం గురించి మనం డిస్కస్ చేసుకుందాం ప్రైవేట్ ఆధీనంలో బొగ్గు గనులు అనే దాని గురించి కొంచెం పాలించగలిగితే 1970 బొగ్గు గనులు జాతీయం చేయబడ్డాయి ఆ తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వంలో కానీ యూపీఏ ప్రభుత్వంలో కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ క్యాప్టివ్ మైనింగ్ అనేది ఒకటి పెట్టారు ప్రభుత్వం ఎట్లా అంటే ప్రైవేటేషన్లో ఒక నాంది దానికి మార్గం ఏర్పడతాను ఏంటంటే ఏదైనా ఒక విద్యుత్ సంస్థ కానీ ఒక స్టీల్ సంస్థ కానీ ఏదైనా బొగ్గు అవసరాలు ఉన్న సంస్థకు ఒక కోల్ బ్లాక్ను ప్రభుత్వం కేటాయిస్తారు వాళ్ళు ఏం చేసుకోవాలి ఆ బ్లాక్లో బొగ్గును ఉత్పత్తి చేసుకోవాలి వాళ్ళ అవసరాలకు వాడుకోవాలి వాళ్ళే ఉత్పత్తి చేసుకోవాలి వాళ్ళు వాడుకోవాలి కానీ వాళ్ళు వ్యాపారాత్మకంగా బయట అమ్ముకోవడానికి వీల్లేదు అంతకాలం జరుగుకుంటూ వచ్చింది ఇంతవరకు ఇప్పుడు ఏంది సంపూర్ణంగా ప్రైవేటైజేషన్ అంటే వాళ్ళు ఎట్లైనా త్రవ్వుకోవచ్చు ఎవరికైనా అమ్ముకోవచ్చు ఏ రకంగానే మైనింగ్ చేయవచ్చు దాని మీద ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియా కానీ మన సింగరేణి కాలరీస్ కానీ ఎటువంటి అధికారాలు ఉండవు ఇది చాలా బాధాకరం ప్రభుత్వానికి కూడా ఏమి అధికారం ఉండదు వాళ్ళు ఎట్లన్నా బొగ్గును డెవలప్ చేయవచ్చు ఎట్లన్నా అమ్ముకోవచ్చు ఏ రేటుకైనా అమ్ముకోవచ్చు దీని మీద అజమాయిషి అనేది ఉండదు ఇది అసలు ఎందుకు జరుగుతుంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది దీన్ని చెప్పడానికి ప్రభుత్వం చెప్పే కారణం ఏంటి ప్రభుత్వం ఏముంటుంది బొగ్గు గనులలో లాభాలు రావట్లేదు డిమాండ్కి సరే ఉత్పత్తి చేయలేకపోతున్నాం విదేశాల నుంచి బొగ్గు తెచ్చుకుంటున్నారు మన సంస్థల వైఫల్యాల వల్ల మనము ఉత్పత్తి చేయలేకపోతున్నాం కాబట్టి ప్రైవేట్ వాళ్లకు పారిశ్రామికీకరణ దెబ్బతింటుంది కాబట్టి ప్రైవేట్ నుంచి బొగ్గు తెచ్చుకుంటున్న వాళ్ళు విదేశాల నుంచి అని అంటున్నారు ఇది ప్రభుత్వ వాదన విదేశాల నుంచి బొగ్గు వస్తుంది వాస్తవమే అదేమో తక్కువ రేటు రావట్లేదు మన దేశంలో ఉత్పత్తి మనం అమ్మే రేటు కంటే కాస్త ఖరీదు ఎక్కువే కానీ ఒకటి ఏంటంటే దాంట్లో ఆ బొగ్గులు విదేశం నుంచి వచ్చే బొగ్గులో ఎనర్జీ లెవెల్స్ అంటే ఒక టన్ను ఉత్పత్తికి ఎంత శక్తి విడుదలవుతుందో మన బొగ్గు కంటే విదేశాల బొగ్గులో ఆ క్వాలిటీ ఎక్కువ ఉంది ఆ శక్తి ఎక్కువ ఉంది ఎనర్జీ లెవెల్ ఎందుకంటే మన దేశవాళి బొగ్గులో యాష్ క్వాంటిటీ అంటే బూడిద క్వాంటిటీ ఎక్కువ ఉండటం వల్ల కొన్ని కంపెనీలు నాణ్యమైనది అనేసి తెప్పించుకుంటున్నారు వాస్తవం కాదనలేము అయితే ఇప్పుడు మనం భారత ప్రభుత్వ సంస్థలు బిహెచ్ఎల్ లాంటిది ఈ యాష్ క్వాంటిటీ ఉన్న బొగ్గుతో కూడా మనం మంచి సాంకేతికత ఉపయోగించి ఎట్లా ఉపయోగించుకోవాలనే దాని మీద పరిశోధన చేస్తాం చేశారు కూడా అంటే ప్రభుత్వం చెప్పే వాదన ఇది ఏది మీరు చెప్పుకున్నట్టు డిమాండ్ తగ్గ సప్లై లేదు అని అది శుద్ధ అబద్ధము శుద్ధ తప్పు ఎందుకంటే భారతదేశంలో అపారమైన ఖనిజ నిల్వలు బొగ్గు నిల్వలు కానీ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సంస్థలైన కోల్ ఇండియాకు ఇవ్వట్లేదు లిమిటెడ్గా ఇస్తుంది ఇప్పుడు ప్రైవేటేషన్ ఎందుకే మరి ప్రైవేటేషన్కి ఎందుకు పోవాలి మనం ఇట్లా అంటే మీది కారణాలు చెప్పారు కదా సరే ప్రైవేటేషన్ పోవటం వల్ల మనకేమైనా నష్టాలు తప్ప ఇది ముఖ్యం మనం ఇవాళ మాట్లాడుకోవాల్సిన విషయమే అది ఎందుకంటే ప్రభుత్వ వాళ్ళ ఇది అయిపోయినాక మెయిన్గా మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే 1970 భారతదేశంలో బొగ్గు గనులు
జాత్యం చేశాక చైనాలో అదే 1970లో చైనాలో ప్రైవేటైజేషన్కు నాంది పలికింది. ఇక్కడ విచిత్రం గమనించండి, భారతదేశమేమో ప్రజాస్వామ్యం పెట్టుబడిదారీ స్వామ్యం, వీళ్ళు ప్రభుత్వ రంగ సంస్థలు జాతీయం చేశాయి, మరి చైనా కమ్యూనిస్ట్ దేశం అది ప్రైవేటైజేషన్కు దారి చెబుతుంది కదా, విచిత్రం అనిపిస్తుంది. ఈ పరిస్థితిలో ఒక్కొక్క పాయింట్ చెప్పుకుందాం. సేఫ్టీ, భద్రత రక్షణ విషయం, చైనాలో 1 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తికి 5 నుంచి 6 మరణిస్తున్నారు. 2010 నుంచి 2019 మధ్యలో 1 మిలియన్ అంటే 10 లక్షల టన్నుల ఉత్పత్తికి 6 చనిపోతున్నట్టు తెలిసింది. అదే మన దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలే నడిపిస్తున్న మన భారతదేశంలో 5 మిలియన్లకు 1 చనిపోతుంది. అంటే 50 లక్షల టన్నుల ఉత్పత్తికి 1 చనిపోతుంది. అంటే 500 టైమ్స్ మనం చాలా బెటర్ రక్షణలో, భద్రతలో, సేఫ్టీలో అది గాలి వదిలేస్తుంది. ఒకటి. రెండోది ఏంటంటే విద్యుత్. ఇప్పుడు భారతదేశంలో విద్యుత్ సంస్థలు దాదాపు బొగ్గు ఆధారిత విద్యుత్ సంస్థలు 60% ఉన్నాయి, అంటే థర్మల్ పవర్. దానికి అంత బొగ్గు సప్లై చేసేది మన బొగ్గు కానీ, దీన్ని కోల్ లింకేజ్ అని పిలుస్తారు. అంటే పవర్ స్టేషన్ స్టార్ట్ అయ్యే ముందే ప్రభుత్వంతోనే అగ్రిమెంట్ దాన్ని పవర్ మన బొగ్గు సప్లై చేయాలని అలా చేసుకుంటూ పోతుంది. అయితే ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ కావడం వల్ల ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలో చేసే పని ఏంటంటే విద్యుత్ రంగానికి దాదాపు 60% బొగ్గు మనము ఇస్తున్నాం. ఏది ప్రభుత్వము ఏర్పాటు చేసిన సరసమైన ధరలకు 60 నుంచి 70%, మిగతా 30% మనము కమర్షియల్ అంటే వ్యాపారాత్మకంగా మనం అమ్ముతున్నాం. ఇది రైట్. అదే చైనాలో కానీ, ఇండోనేషియాలో కానీ, సౌత్ ఆఫ్రికాలో కానీ కంప్లీట్ ప్రైవేటైజేషన్ కావటం వల్ల వాళ్ళకి ఇష్టమైన రేట్లకు లాభాలు కమ్ముకుంటారు. ఆ భారం విద్యుత్ రంగ సంస్థల మీద పడుతుంది. దానివల్ల అక్కడ విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఇప్పుడు మన దేశంలో విద్యుత్ ఛార్జీల కంటే ఇదే చైనా, సౌత్ ఆఫ్రికా, ఇండోనేషియా లాంటి దేశాల్లో చూస్తే 40-60% విద్యుత్ రేట్లు అక్కడ ఎక్కువ. ఎందుకు? మొత్తం ప్రైవేటైజేషన్ తీసుకున్న వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకు లాభాలు కనుక్కుంటారు. కానీ మన ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రభుత్వం చెప్పిన రేటుకే అమ్ముకోవడం వల్ల మనము అదే రేట్లో ఉంటున్నాం. రెండు, ఒకటి సేఫ్టీ, ఒకటి విద్యుత్ రేట్లు పెరగకుండా మనం కాపాడుకోగలుగుతున్నాం. ఇది ప్రభుత్వ రంగ సంస్థలు ఉండటం వల్ల. ఇంకొక మూడోది ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వదిలేసి ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగానికి అప్పచెప్దాం అనుకున్నప్పుడు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పగానే వాళ్ళు ప్రొడక్షన్ ఉత్పత్తి మొదలు పెడతారా? ఎక్కడైనా ఉందా మన దేశంలో మిగతా సంస్థలకు ఎక్కడైనా ఆ పరిస్థితి ఉందా? వాడికి అలర్ట్ చేస్తాం ప్రైవేట్ వాళ్ళకు, వాడు బొగ్గు తీయచ్చు తీయకపోవచ్చు, వాడు ఇష్టమే. ఇప్పుడు ఒకటి గమనించాలి, గతంలో అనిల్ అంబానీ వాళ్ళు కూడా ఒక కోల్ బ్లాక్ చేజించుకున్నారు, అంటే ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు, మరి వాళ్ళు బొగ్గు తీశారా? తర్వాత అమ్మేసుకున్నారు, అంటే వాళ్ళకి రైట్ ఉంది, కొనుక్కున్నారు అమ్మేశారు. అంటే డిమాండ్ మేరకు ప్రైవేట్ వాళ్ళు ఉత్పత్తి చేస్తారన్న గ్యారంటీ లేదు, మనం ముత్తగా ఆశపడటం తప్ప వాళ్ళతో పెద్ద ఉపయోగం లేదు. మనం ప్రైవేటైజేషన్ వల్ల బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది, ప్రొడక్షన్ డిమాండ్ వాల్యూకు తగ్గట్టు ఉత్పత్తి అవుతుంది మాత్రం అబద్ధం, అది కాదు. మూడోది, ఈ నాలుగోది ఈ విషయం ఏంటంటే, నాలుగో విషయము వీలైన తొందరగా ముగిస్తుంది, చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ.
ఈ కేటాయింపు ఇది చాలా బాధాకరమైనది, నవ్వుస్తుంది, చాలా ఇబ్బంది కూడా అనిపిస్తుంటుంది. కేటాయింపులు ఏంటంటే ప్రభుత్వం విధానాలు వండర్ ఉంటాయండి. ఈ కేటాయింపులు లాభాలు వచ్చే వనరులు లాభాలు వచ్చే అన్నిటినీ ప్రైవేట్ వాళ్ళకిచ్చి నాసిరకమైన వినియోగదారులు అంటే నాసిరకమైన బ్లాకులు అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలకు ఇస్తారు. దానికి చిన్న ఎగ్జాంపుల్ చూడండి, స్పెక్ట్రమ్ ఉంది, 2G స్పెక్ట్రమ్, 3G 4G ఎయిర్టెల్ ఒకటి తీసుకున్నాడు, వోడాఫోన్ ఒకటి తీసుకున్నాడు, మిగతా కంపెనీలు తీసుకున్నాయి. మరి ప్రభుత్వ రంగ సంస్థకైనా BSNL ఇచ్చారా? ఇవ్వలే. కేటాయింపులలో కూడా దుర్మార్గం, ఎంత బాధాకరం. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, ప్రభుత్వ రంగ సంస్థ లేదే. 2G ఉంది మనకు, 3G 4G వాళ్ళకి ఇచ్చారు. తర్వాత ఎప్పుడో రెండు గంటలు వాళ్ళంతా ఎస్టాబ్లిష్ అయిపోయి బిజినెస్ డెవలప్ అయిపోయినారు. అంటే కేటాయింపులలో లోపాలు, కేటాయింపులు కూడా ప్రైవేట్ వాళ్ళకే ఎక్కువ శాతం మనం ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నాం. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ మన క్లియర్గా అర్థం అవ్వడానికి, ఇప్పుడు ఆర్టీసీ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ తిరుపతి, హైదరాబాద్ విజయవాడ మొత్తం సూపర్ లగ్జరీలు, ఏసీ బస్సులు, డిఫరెంట్ హైఫై రేంజ్లో బస్సెస్ ఉన్నాయి. వాళ్ళకి మనం ప్రైవేటేషన్కు ఆథరైజేషన్ ఇచ్చాం, నడుపుకుంటాను రైట్. లాభాలు వస్తే విపరీతంగా వాళ్ళు శ్రమతో రేట్లు పెట్టుకుంటున్నారు. అదే పల్లెటూళ్ళల్లో ఆదిలాబాదు, మహబూబ్నగర్ ఇటువంటి వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన పల్లెటూళ్ళలో బస్సులు నడపాలని ప్రైవేట్ వాళ్ళు వచ్చి నడుపుతారా? మళ్ళీ అదే మన ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆర్టీసీ మళ్ళీ నడపాలి. అంటే నష్టాలు వచ్చే బాటలన్నీ ప్రభుత్వ రంగ సంస్థలకు, జాగ్రత్తగా గమనించండి, లాభాలు వచ్చాయని ప్రైవేట్ వాళ్ళకు. అదే అండి మన దురదృశ్యం, బాధాకరమైన దౌర్భాగ్యం. లాభాలు వచ్చాయని ప్రైవేట్ వారికి, నష్టాలు వచ్చింది ప్రభుత్వ రంగ సంస్థలకు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ఈ కేటాయింపులలో ఐరన్ ఓర్ అంటే స్టీల్ తయారు కావాల్సిన ముడిసరుకు ఐరన్ ఓర్ గురించి గ్లాస్ కో పోస్కో అనే సంస్థలకు ఇచ్చేసిన మనం రైట్. మళ్ళా గాలి జనార్దన్ నేను బ్రాహ్మణ్ స్టేట్స్ పెడతానేసరికి వారికి అలర్ట్ చేసినాం. ఆయన ఏం చేసింది గాలి జనార్దన్ రెడ్డి? స్టీల్ ఫ్యాక్టరీ పెట్టలేదు, ఆ ఐరన్ ఓర్ అంతా తీసుకొని విదేశాలకు అమ్మేసుకున్నాడు. గొప్పోడుగా మనం చేసిన నిర్వాహకం, మంచిగా అమ్మేసుకున్నాడు ఆయన. అదే ప్రభుత్వ రంగ సంస్థ ఏది, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉన్నది. స్టీల్ ప్లాంట్కి ఇంతవరకు ఐరన్ ఓర్ గనే లేదు, ప్రభుత్వ రంగ సంస్థ కదా. ప్రైవేట్ వాళ్ళకు వాళ్ళకి స్టీల్ ఫ్యాక్టరీ లేదు, వాళ్ళకి ఇచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ నడుస్తుంది, రన్నింగ్ ఉంది, బొగ్గు కేటాయింపు ఉందా మన ఏది ఐరన్ ఓర్ కేటాయింపు ఏమైనా ఉందా? లేదుగా. అంటే ప్రైవేట్ వాళ్ళ మీద ప్రేమ, సొంత ప్రభుత్వ సంస్థల మీద సవతి ప్రేమ. ఇట్లా చేయటం వల్ల ఒకటి భద్రత రీత్యా నష్టం, విద్యుత్ ఛార్జీల రీత్యా నష్టం, కేటాయింపులలో నష్టం, మళ్ళా ప్రభుత్వ రంగ సంస్థలను తొక్కిపట్టే పరిస్థితులు. ఇవన్నీ ఎందుకయ్యా మనం ఆలోచిస్తే ప్రభుత్వ పాలసీ ఏంటిది? ఇదొకటి కాలుష్యం. ఇంకో కాలుష్యం గురించి కూడా ప్రభుత్వ రంగ సంస్థల దగ్గర చూడండి, కాలుష్యం ఖచ్చితంగా ప్రికాషన్ తీసుకుంటుంది. అదే హైదరాబాద్ ప్రాంతంలో BHL కానీ ఆ జీడిమెట్ల ప్రాంతం ఉన్నది, అక్కడ ఎంత పొల్యూషన్ ఉంది, వాటి ప్రైవేటెడ్ వాటికి అవసరం లేదు. మరి ప్రభుత్వ రంగ సంస్థలు కాలుష్యపరంగా దాని అద్భుతంగా ఉంటాయి వాళ్ళకి, అంటే ప్రికాషన్స్ తీసుకుంటారు. అంటే ఏ రకంగా చూసినా భారత ప్రజానీకానికి, భారతదేశ ప్రజలకు సర్వ సంపదలు ఉన్నటువంటి అపారమైన ఖనిజ నిల్వలు ఉన్నటువంటి మన దేశానికి ఇట్లా ప్రైవేటేషన్ చేయడం వల్ల ఎంత నష్టం వస్తుంది, కార్మికులు ఎంత నష్టపోతారు, సెక్యూరిటీ పరంగా నష్టం, ధరల రీత్యా నష్టం,
కేటాయింపుల రీత్యా నష్టం, ఏ రకంగా తీసిన నష్టం అంతకని. బొక్కు గన్లన్నీ కోల్ ఇండియాకు ధారాదత్తం చేస్తే అంతకన్నా అద్భుతమైన, కోల్ ఇండియాకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిన పడలేదు. కోల్ ఇండియాలో కావాల్సిన ఆర్థిక వనరులు ఉన్నాయి. సొంతగా ప్రాజెక్ట్స్ బ్లాక్ అలాట్ చేస్తే వాటిని డెవలప్ చేసుకునే సంపూర్ణమైన ఆర్థిక వనరులు కోల్ ఇండియా ఉన్నాయి, మరి ఎందుకు ఇవ్వట్లేదు? కోల్ ఇండియాకు వస్తే పెద్దలకు కడుపులు నిండవు, జేబులు నిండవు. అర్థమవుతుందా? కోల్ ఇండియా చాలా జాగ్రత్తలు సేఫ్టీ ప్రికాషన్స్తో చేస్తుంటుంది. మనం ఏంటి, మన విద్యుత్ సంస్థలకు ఖచ్చితంగా థర్మల్ కోలకు ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన రేట్ల కమ్ముతో 30% లాభాలు అమ్ముకుని ఈ లాభాలను దానిలో మనం కవర్ చేసుకుంటున్నాం. మరి ఇటువంటి పరిస్థితి మొత్తం మనకే ఇచ్చేస్తే వాళ్ళని ఏమన్నా పిలిపించి ఇంక మనం ఎంత డెవలప్ కాగలుగుతాం? అది వద్దు. ఇంకా కొత్త పాట ఒకటి, విదేశీ సంస్థలు కూడా పిలిపిస్తారంట. దేశంలో బొగ్గు బయల్లో ప్రైవేటేషన్ కావాలి, విదేశీ సంస్థలు కూడా ధారాదత్తం చేద్దని ప్లాన్లో ఉన్నారు. ఆస్ట్రేలియాలో మన దేశానికి అదాని కంపెనీ అయితే వాళ్ళు అక్కడ గోరగోల చేస్తున్నారు. అక్కడ మనం ఏం చేయగలుగుతున్నాం? ఒక సామాన్యుడు నా ఏదైనా ఆలోచించండి. సుప్రీంకోర్టు ఒక వండర్ఫుల్ సజెషన్ ఇచ్చింది, ఏదైతే ఈ బొగ్గు కేటాయింపుల గురించి ఏమనిచ్చింది, ఎన్డీఏ కానీ యూపీఏ కానీ సహజ వనరులు ప్రజల సంపద, దానిని ప్రైవేట్ లాభాలకు వాడొద్దు వాడొద్దు ఖచ్చితంగా ఇచ్చింది. నేషనల్ రిసోర్సులు, జాతీయ సంపదను ప్రైవేట్ లాభాలకు అమ్ముకోవద్దు. మనం ఏం చేస్తాను, రాండి అని బార్లు తెలిసి పిలుస్తున్నాం. ఇన్ని రకాల నష్టాలు జరుగుతున్నాయి మనకు, ఎన్ని రకాల నష్టాలు జరుగుతున్నాయి ఆలోచించండి. చివరిగా ఇంకా దీన్ని ఏమంటారు, డిజాస్టర్ క్యాపిటలిజం అంట. అంటే ఈ కరోనా భయంకరమైన కరోనా సమయంలో ఈ ప్రభుత్వం ఈ పని చేయటం ఏంటి, దేశము వల్లకల్లోలం అయిపోతుంది. ఈ పరిస్థితుల్లో విపత్తులు ప్రైవేట్ కంపెనీల లాభాలకు ఆరాటపడటం ఎంతవరకు సమంజసం, కామన్ ప్రశ్న, మీరు కూడా ఆలోచించండి. ఈ విపత్తు కాలంలో ప్రైవేట్ కంపెనీలకు వాళ్ళ లాభాల కోసం ప్రభుత్వం ఆరాటపడటం ఎంతవరకు నిజం? జాతి సంపదను మనం తీసుకోలేమా? వాళ్ళ వీళ్ళకి అప్పజెప్పడం ఎందుకు? మనం నష్టపోవడం ఎందుకు? మన అందరం స్పందించి ఏకతాటిగా నిలబడి ఖచ్చితంగా నిలదీయగలిగితే విజయం సాధించలేమా? సాధించగలుగుతాం. దయచేసి ప్రియమైన వారిని ఆలోచించండి. ఈ బొగ్గు గల కేటాయింపు అక్రమము, అమానుష్యము. మన యువతకు కావాల్సిన ఉద్యోగ అవకాశాలు కూడా కోల్పోతున్నాం, ఆర్థికంగా నష్టపోతున్నాం, ఎన్నో రకాలుగా బాధాకరమైన విషయం. కాబట్టి ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఆ రకంగా ఉండటానికి మనం పోరాట శక్తిని సంపాదించుకొని ఒక సామాన్యుని లాగా ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరం ఆలోచించగలిగితే విజయం సాధిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్ కోసం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.